నువ్వు లోకపావనివైన కృష్ణమ్మ తల్లివా లేక మా తెలుగు తల్లివా? అవును, కృష్ణవేణిని నేనే. కృతజ్ఞుని మిత్రమా, క్షమించాలి. మీ ముందు నా సామర్థ్యం. నా గురించి తెలిసినట్టే మాట్లాడుతున్నావు. నేనెవరో నీకు తెలుసా? తెలియకే వేమారెడ్డి ప్రభువుల ఏకైక పుత్రులు కొండవి. ఎవర్నిది? నా పేరు విజయుడు. మాది రాజమహేంద్రవరం. ధరణికోటలో మా బంధువుల్ని చూడటానికి వచ్చాను. ఎందుకో తెలియదు కాదు, వీరవనితలా కనిపిస్తున్నావు. భలే వారే, ఇక నాకు సెలవిప్పించండి ప్రభు. కాదు, నువ్వు మా కోటలోకి వచ్చి మా బహుమతి తీసుకువెళ్ళాలి. అమ్మో, ఇంకేమైనా ఉందా? మా బంధువులు నా కోసం కంగారు పడతారు. వస్తాను ప్రభు. భగవంతుడి అనుగ్రహం ఉంటే మళ్లీ మీ సేవ. నన్ను ముగ్ధుణ్ణి చేస్తుంది విజయ. కృతజ్ఞుణ్ణి. నా జన్మ ధన్యమైంది. సరే పద విజయ, చీకటి పడుతుంది. అమాత్య, అటు చూడండి. క్షమించండి యువరాజా, సమయం వచ్చినప్పుడు తప్పకొస్తాను. ఇక నాకు సెలవిప్పించండి. సరే, నీ ఇష్టం విజయ. యువరాజా, అమాత్యులకు మా ప్రణామములు. ఆయుష్మాన్ భవ. యువరాజా, తీరం చేరుకున్న తర్వాత హఠాత్తుగా శత్రువులు నాపై దాడి చేశారు. ఆ వీరుడు సమయానికి వచ్చి ప్రాణాపాయం నుంచి నన్ను కాపాడాడు అమాత్య. మిమ్మల్ని రాయబారం వెళ్లవద్దని ఎంతో ప్రాధేయపడ్డాను, అయినా మీరు వినకుండా వెళ్లి ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారు. ఇంతకీ రాయబారం రేపో మాపో వాళ్ళు సైన్యాలతో దండయాత్రకు బయలుదేరవచ్చు. అంతా నేను ఊహించినట్లే జరుగుతున్నది యువరాజ. అది సరే, మిమ్మల్ని కాపాడి చేయడని చెప్పి అమాత్య. మన ధరణికోటలో అతని బంధువులున్నారట. నగరంలో మా కన్ను కప్పి నూతన వ్యక్తులు ప్రవేశించడం, ఈ తీరంలో మీ మీద ఆకస్మికంగా దాడి జరగడం కలిగిస్తుంది. ఇక మీదట మీరు కోట వెలుపల ఒంటరిగా సంచరించవద్దు.
నీకన్నీ అనుమానాలే మాత్య. ఈ యుద్ధ సమయంలో ప్రతిదీ అనుమానించదగిందే కదా యువరాజ. మన జాగ్రత్త. పెద్దమ్మా ఎవరు? ఇదేనా? ఇదేనా అయినా నువ్వెవరు? మాది రాజమహేంద్రవరం. రాజ్యాలన్నీ తిరిగి చూస్తూ వచ్చాను. ఊరు రావడం ఇదే మొదటిసారా నాయనా? అవును. ఈ రాత్రికి మీ ఇంట్లో భోజన వసతి కావాలి పెద్దమ్మా. లేని వ్యక్తులకు ఆశ్రయం ఇవ్వకూడదని నగరంలో నిషేధాజ్ఞలున్నాయి. భోజనం అంటే పెట్టగల రాత్రికి వసతి అంటే రాజాజ్ఞం ధిక్కరించినట్లవుతుంది. ఈ ఊళ్ళో నాకెవ్వరూ తెలియదు పెద్దమ్మా. ఈ ఒక్క రాత్రికి మీ ఇంట్లో ఉదయం వెళ్ళిపోతాను. నీ మొహం చూస్తుంటే ఎందుకో కాదనలేకపోతున్నాను. లోపలికి రా నాయన. కూర్చో నాయన, ఇప్పుడే వస్తాను. పెరట్లోకి వెళ్ళి స్నానం చేసిరా. అబ్బే, వచ్చేటప్పుడు దారిలో కృష్ణానదిలో స్నానం చేసే వచ్చాను పెద్దమ్మా. సరే, ఏం అవసరం లేదు. చాలా ఆకలిగా ఉంది పెద్దమ్మా, ముందు అన్నం వడ్డించు. సరే, నీ ఇష్టం. ఇలా కూర్చో. అదేం అయినా భోజనం చేసేటప్పుడు కూడా తల పాగేందుకు అది నా చేతికి ఇవ్వు, భద్రంగా ఉంచుతాను. పర్వాలేదు పెద్దమ్మా, ఇలా భోజనం చేయడం నాకు అలవాటి. అదేం అలవాటు నాయన, స్నానం చేయమంటే చేసి వచ్చానన్నావు. దగ్గర తల బాగా తీయనంటావేమిటి? పర్వాలేదు పెద్దమ్మా, ఇంత రాత్రి వేళ పరిచయం లేకపోయినా నాకు ఆశ్రయం ఇచ్చావు. నా పుణ్యం సంగతి ఏం చెప్పమంటావు నాయన? నా బిడ్డకి నీ వయసే ఉండేది. నాకు దిక్కుగా ఉంటాడా? పోయిన ఏడాది వచ్చిన యుద్ధం వాణ్ణి కబళించింది. ఒక్కగానొక్క బిడ్డ అదేంటి నాయన, భోజనం దగ్గర కూర్చొని కన్నీరు పెట్టి నాకు మారిన కథ వినిపించి నీ మనసు బాధ పెట్టాను కాబోలు. చిచి, నాకు అసలు బుద్ధి లేదు. భోజనం చెయ్యి నాయన. ఇది నీళ్ళే అనుకో. నాకు ఆకలిగా లేదు పెద్దమ్మ. ఈ వయసులో ఆకలి, నువ్వు భోజనం చేయకుండా లేస్తే ఆ పాప నాకు చుట్టుకుంటుంది. నీకు తల్లి లాంటి దాన్ని అన్నం
వద్దులే పెద్దమ్మా, నీకెందుకు శ్రమ, నేను కలుపుకుంటానులే. నువ్వు వద్దంటే నేను నిన్ను చూస్తుంటే నా కొడుకే గుర్తుకొస్తున్నాడు. నా తండ్రికి నేను ఇలాగే కలిపి పెట్టేదాన్ని. సరే, కడుపు నిండా భోంచేయి. అలాగే అమ్మా. నా జీవితంలో మళ్ళీ ఇలాంటి పిలుపు విని అదృష్టం కలుగుతుందని నేను అనుకోలేదు నాయన. నిండిపోయింది. ఈ పెరుగు అన్నం ఒక్క ముద్ద తిను, కడుపులో చల్లగా ఉంటుంది. తిన్నాయినా తిను, తిన్నాయినా. ఎవరు ఎవరు లోపల? ఎవరు ఎవరు బాబు? నేనెవరో తర్వాత చెబుతాను. ఈ ఇంట్లోకి ఒక నూతన వ్యక్తి ఎవరా? ఈ ఇంటికి నూతన వ్యక్తులు ఎవరు రాలేదే. అనుమతి లేకుండా పట్టణంలో ప్రవేశించే నూతన వ్యక్తులకు ఆశ్రయం కల్పిస్తే కఠినమైన రాజ్యాన్ని ధిక్కరించే ధైర్యమా నీకు? నీకు అనుమానంగా ఉంటే మా ఇంట్లో ప్రతి అంగుళం శోధించుకోండి బాబు. ఈ ఇంట్లో నూతన వ్యక్తులు ఎవరూ లేరు. అబద్ధం ఆడి నమ్మించాలనుకుంటున్నావా? నీ కొడుకు ఏనాడో యుద్ధంలో మరణించాడని మాకు తెలుసు. నా ఒక్కగానో ఒక్క కొడుకుని దేశానికి అర్పించాను. నా భర్త కూడా ఆంధ్ర సామ్రాజ్యం. ఇక మిగిలింది నా చెల్లెలి కొడుకు. నూనూగా మీసాల యువకుడు, లోపలున్నది వాడే. అవును బాబు, రాజమహేంద్రవరం నుంచి నన్ను చూడాలని వచ్చి ఇక్కడే ఉండిపోయాడు. పెద్దమ్మా, రాత్రి పూట ఎందుకు వచ్చాడు? సాయంత్రం యువరాజా వారితో నది ఒడ్డున కనిపించింది నువ్వే కదూ, అక్కడికి నీవేం పని ఉండి వెళ్ళావు? వినిపించుకోకుండా చల్లగాలి చల్లగాలి అంటూ బయటికి వెళ్ళావు. ఇప్పుడు చూడు, ఈ పెద్ద మనిషి మనల్ని అనుమానిస్తున్నారు. చూడమ్మా, క్రొత్త ఇష్టం వచ్చినట్లు వ్యవహరించకుండా అదుపులో పెట్టుకో. నేను నీ చెల్లెలు కొడుకునా? ఆ వచ్చిన వారు ఎవరు నీకు తెలీదు నాయనా. ఎవరు? మహామంత్రి. రామాప్రగ్ర మహామంత్రి గారు వీరేనా? ఇంత అర్ధరాత్రి వేళ ఇక్కడికెందుకు వచ్చారు? ఇవి యుద్ధపు రోజులు, మరు వేషాలలో నగరంలో ప్రవేశిస్తారేమోనని శోధించడానికి వచ్చారు. ఓహో, నా కోసం నువ్వు అబద్ధమా? చెప్పానుగా నాయన, నిన్ను చూస్తుంటే యుద్ధంలో చనిపోయిన నా కుమారుని జ్ఞాపకానికి వస్తున్నాడు. అవును, నా భర్త కొలను ప్రతాపరుద్రుల వారి సైన్యంలో పనిచేసేవారు.
ఈ సామ్రాజ్యం మీద మహమ్మదీలు దండయాత్ర చేసినప్పుడు నా భర్త ఆ యుద్ధంలో పాల్గొని వీర స్వర్గం అలంకరించి ఆ తరువాత నా ఒక్కగానొక్క పెట్టాడు అమ్మా ఏమిటి తండ్రి నాకు జన్మనిచ్చిన తండ్రి కూడా ఆ యుద్ధంలోనే మరణించారు నీ తండ్రి పేరేంటి నాయనా నేను వారి కుమార్తెని ఆ కుమార్తెవా అంటే నువ్వు ఆడపిల్లవా అవునమ్మా తల్లిలాంటి నీ ముందు నిజం దాచలేను నీవు రా కుమార్తెవు ఈ మారు వేషం ఏంటమ్మా నా అంత దురదృష్టవంతురాలెవరూ లేరు పెద్దమ్మ పుట్టగానే కన్న తల్లిని పోగొట్టుకున్నాను పసితనంలోనే ఆంధ్ర సామ్రాజ్యం కోసం కన్న తండ్రిని పోగొట్టుకున్నాను చివరికి నీ వదిలి ఈ ధరణి కోటను చేరుకున్నాను ఎక్కడ పెరిగావు తల్లి ఇల్లు విడిచి ఎందుకు వచ్చావు నేను రాజ ధరణి కోటను ముట్టడించాలనే వారి ప్రయత్నాలు నాకు నచ్చలేదు పైగా అన్నారెడ్డి యువరాజును కూడా హత్య చేయించడానికి యువరాజును రక్షించడానికి మారువేషంలో వచ్చాను ఆయన్ని కాపాడుకోగలిగాను అంటే నువ్వు అన్నారెడ్డిని ప్రేమించావు అయితే ఈ యుద్ధం ముసిదాకా నువ్వు ఎటు వెళ్ళలేవు మేధావి విధి అనుకూలించేదాకా నా ఇంట్లోనే ఉండు తల్లి నీ పేరేమిటమ్మా అంబ ధర్మం పక్షాన్ని చేరింది విజయాంబ విజయలక్ష్మి తల్లి అమ్మా విజయాంబ అనుకున్న విధంగా అన్నారెడ్డిని అంతమొందించి వచ్చారా కొండడు కనిపించడే ఎక్కడ వాడు మాట్లాడరేరా మూర్ఖులారా అనుకోని ఘోరం జరిగిపోయింది ప్రభు అన్నారెడ్డి అవును ప్రభు అన్నారెడ్డి చేతిలో కొండపు నాయుడు మన సైనికులు మరణించారు ప్రభు పారుబోతు వెళ్ళారా అన్నారెడ్డిని ప్రాణాలతో వదిలి ప్రాణాలకు తెగించి పోరాడం ప్రభు అయినా లాభం లేకుండా పోయింది అఘోరించారు వీరికి పందలు తున్నపోతుల్లా తింటూ కండలు పెంచి తెగ పలిసి రాని పోతులు ఇంకొక క్షణం ఇక్కడ నిలబడ్డారంటే నరికవతల పారేస్తాను కొండవతలకి అన్నగారు వచ్చావా మాధవ సరైన సమయానికే వచ్చావు కొండప్పిక నా బంగారు తల్లి విజయని ఎంత వెతికించినా కనిపించడం లేదన్న దండెత్తి వెళ్ళాల్సిన తరుణంలో ఈ గొడవేమిటి తమ్ముడు అన్నగారు నా ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న వరాల బిడ్డ నా కంటి ముందు కనిపించకపోతే ధరణి కోటను జయించడానికి సర్వ సైన్యాధిపతిగా వెళ్లవలసిన నీవు ఇలా విచారంగా కూర్చుంటావా అయినా విజయుని సొంత కుమార్తెనట్లుగా రక్తం పసి పుట్టకపోయినా మన గురుదేవులు బిడ్డను నా బిడ్డగా పెంచుకున్నాను ఎందుకీ అర్థం లేని బంధాలు పెంపుడు కూతురు కనిపించలేదనే వృధా చేస్తున్నావు వెళ్ళు దండయాత్రకు సర్వ సైన్యాలన్నీ సిద్ధం చేయి ధరణి కోటను ముట్టడించడానికి రేపే బయలుదేరు గారికి కలిగిన దుఃఖం దురదృష్టకరమైనదే వారంత శోకంతో కుమిలిపోతూ ఉంటే తమరు మీకు వెర్రి పుట్టిందా అమాచ్యవలసిన సమయంలో కుంటి సాకులు చెప్పి ఇలా చేతులు ముడుచు కూచుంటాను అంటే మందలించవలసింది పోయి మీరు వంత పాడతారా అధర్మయుద్ధం చేస్తే విజయలక్ష్మి మనల్ని వరిస్తుందా
రేచర్ల వంశీయుల వీర రక్తమే నీలో ప్రవహిస్తూ ఉంటే నీ సామ్రాజ్యానికి సార్వభౌముడు కావాలనే దీక్ష దక్షత నీలో ఉంటే విశ్వాసమే నీకుంటే వెళ్ళు తక్షణమే శత్రువులపై దండెత్తు జయించి మన తండ్రి గారి హత్యకు కారకులైన ఆ దుర్మార్గులపై కక్ష సాధించు అన్నగారు నీ రాజభక్తిని నిరూపించు మే చేయదాచుకుంటే నీ స్వహస్తాలతో నా శిరస్సును ఖండించి ఈ రాజ్యాన్ని నువ్వే పాలించు అన్నగారు నన్ను భాతృద్రోహిగా చిత్రీకరించకండి దండకోటను ముట్టడిస్తాను విజయమో వేరే స్వర్గమో అక్కడే తేల్చుకుంటాను నన్ను దీవించండి ఇప్పుడు నా సహోదరుడు అనిపించు